ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయండి రా. చూడండి, అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా, నా బస్ రూట్లోనే వస్తుంది, ఎక్కడికెళ్ళినా నన్నే చూస్తుందిరా, లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. మీరు విషయం తెలుసుకోవాలండి, అమ్మాయిలు పెయింటింగ్ లాంటి వాళ్ళు. ఓ పెయింటింగ్లో ఉండే కళ్ళుని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి చూసినా అవి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కూడా సేమ్ టు సేమ్, మనకు నచ్చిన అమ్మాయి ఎప్పుడు మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అదే కదా మనకు కావాలి. సో అది జరుగుతున్నట్టు మనం ఊహించుకుంటాం. ఇట్స్ అన్ ఇల్యూషన్. రే, వస్తుందిరా. ఒకేసారి 1000 వయలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. ఐ మీన్ లవ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి, పెట్టకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కి ఒక ప్రాబ్లం ఉంది, వాడికి అమ్మాయిలతో మాట్లాడ రాదు. హాయ్ విఘ్నేష్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి కారణం వీడి చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. సన్ఫ్లవర్ బాయ్స్, హనీ బీ గర్ల్స్ వచ్చి లైన్అప్ చేయండి. ఒక్కొక్క హనీ బీ గర్ల్ని ఒక్కొక్క సన్ఫ్లవర్ బాయ్తో పేరు చేస్తాను, అందరూ మీ మీ పేరుని కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? ఉషా, నువ్వు వెళ్ళి అశోక్తో పేరుగా నుంచో. శివ ఇట్రా. సోఫీ, నువ్వు వెళ్ళి విఘ్నేష్ తో నుంచు. సోఫీ, విఘ్నేష్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళను. గో అండ్ స్టాండ్ విత్ విఘ్నేష్. సోఫీ, సోఫీ, ఆగు. ఇంత చిన్న వయసులోనే రిజెక్షన్ ఫేస్ చేసినందు వల్లే వీడికి అమ్మాయిల్ని చూస్తేనే భయం. నువ్వు ఫీల్ అవ్వకరా మామా, నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఆ గుండెను కాస్ట్యూమ్ వేసుకున్న వేస్ట్ ఫెలో నడుచుడు వాడు గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా. ఏ పో, పోవే. ఏ నువ్వే పోరా. ఏ పోవే. పోరా, వాడితో మనకేం పన్ను రారా. నువ్వు ఫీల్ అవ్వకరా మామా. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్ గా జరగొచ్చో అవన్నీ వాడు మైండ్ లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా, నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ని ర్యాగింగ్ చేయరా చెప్తా, నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. నువ్వు మూసుకురా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ, వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్, రాస్కల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. హే, ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్రమోహన్ సెలెక్ట్ చేద్దాం రా. రే, వాళ్ళు ఓకేనా? రే, నాకు భయంగా ఉందిరా, ఇంతకుముందు ర్యాగింగ్ చేసింది లేదురా, వద్దురా. రే, ఎందుకురా భయపడతావు, నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి, బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రే వద్దురా. రే పిలవరా, వద్దురా పిలవరా. రే వద్దురా. రే పిలవరా. రే ఇట్రా, మిమ్మల్నరా ఇట్రండి. డ్యాన్స్ చేయడం వచ్చారా? డ్యాన్సా, తెలియదన్నా. మరి మార్చ్ పాస్ చేయడం వచ్చారా?
తెలుసన్నా. సరే ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ ఫస్ట్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టు చూడు, కొత్తది ఫిక్స్ చేయి. పంపు కొట్టడం రాకమన్నారా, బల్బ్ వర్ తీస్తారు. ఏ ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డ్యాన్స్ చేయడం రాదన్నా, బాగానే చేస్తున్నావు కదరా. రే నువ్వు కూడా అదే చేరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రే చేయరా. మామా పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా అన్నా? వద్దన్నా. మామా నిన్ను ఒకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది, వదిలేండి అన్నా. రే పీకిరా ఒకటి అన్నా. ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. ఓనా ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు, ఎందుకు రావన్నా అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా, నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దు అర్థం కావట్లేదు. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డు రాస్తూ కూర్చున్నాను, అప్పుడే తను వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏం వద్దులేండి. మీరు తాగండి, ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నారు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే సారీ సారీ, కావాలంటే తాగండి లేకపోతే వదిలేండి. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. రే కూల్ డ్రింక్ క్యాన్సిల్ కర. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను, కానీ రెండు రోజుల తర్వాత. భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటుంచండి. ఇదిగో అన్నా ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి, లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెస్ కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? చూస్తుంటే చాటి ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్కి 160 పేజెస్ నోట్బుక్ కావాలని చెప్పారు. అయ్యో నాకు 80 పేజెస్ నోట్బుక్ కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాక్ మోడ్లో ఉన్నానా? ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే థ్యాంక్ యూ, ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాడు. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాడు. తర్వాత ప్లాన్ చేసి ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు, తను నంబర్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను, తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రి అంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కదా, ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవ్వడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను,
త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే నేను వెళ్తాను. ఓకే బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా బై దెన్. బై. ఏ పార్వతి. యా. నేను ఏదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే ఇంట్లోకి వచ్చి ఆలోచించి గుర్తొస్తే అడుగు. ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావు నువ్వు. సరే 9633-43-221 ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బై. బై. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది, నీ నంబర్ అడగాలనుకున్నాను. ఒకరి దుర్మార్గుడా. బై. బై.